రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ వినమణ గురించి శాంతి గురించి ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడు ఏ యుద్ధమైనా చివరకు ఒప్పందంతోనే ముగియాలి ఏ యుద్ధము కూడా శాశ్వతంగా జరుగుతూనే ఉండదు నిరంతరం జరుగుతూనే ఉండదు ఏదో ఒక పాయింట్లో యుద్ధ వినమణ తప్పదు శాంతి తప్పదు ఆ మేరకు ఒప్పందము తప్పదు ఫైనల్గా ఆ ఒప్పందంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారని మారు తేలుతుంది తప్ప ఏ యుద్ధము శాశ్వతం కాదు కానీ పుతిన్ ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు యుద్ధ విరమణ గురించి శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడు అనేదే క్వశ్చన్ మార్క్ దీనికి కారణం ఒకటి ఏంటంటే ఒక డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ తీసుకోవటానికి అంటే దౌత్యపరంగా తాను కూడా యుద్ధ శాంతికి సిద్ధమే తాను యుద్ధోన్మాది కాదు అనేది ప్రపంచానికి తెలిపే ఒక డిప్లొమాటిక్ ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే రష్యా ఒక వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావడం రష్యాకు నష్టం అందువల్ల ప్రపంచంలో తా రష్యా కూడా శాంతికి సిద్ధమే అనేటువంటి భావన కలిగించడం అమెరికానే ఈ యుద్ధ విరమణకు సహకరించడం లేదు అనే ఒక దౌత్యపరమైన సిగ్నల్ పంపించడం కూడా లక్ష్యం కావచ్చు ఎందుకంటే ఇప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అలాగే జర్మనీ యుద్ధ విరమణ గురించి ప్రయత్నాలు చేస్తున్నాయి వాస్తవానికి యుద్ధం ప్రారంభానికి ముందు యుద్ధ నివారణకు కూడా ఫ్రాన్స్ జర్మనీలు ప్రయత్నం చేశాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు రష్యాకు కూడా వచ్చారు ఈ మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటన కూడా చేశారు రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అన్నాడు అంటే అర్థం నాటో విస్తరణ అనే దానిపైన ఆలోచించాలి అని వాస్తవంగా ఈ యుద్ధం మొదలు కాకముందు నాటో విస్తరణ పైన అమెరికాకు యూరోపియన్ దేశాలకు మధ్య విభేదాలు కూడా వచ్చాయి అమెరికానోము రష్యా పొలిమేరు దాకా నాటోని తీసుకెళ్ళాలి ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తే ఫ్రాన్స్ జర్మనీలు అభ్యంతరం చెప్పాయి ఫ్రాన్స్ జర్మనీలు వాదించింది ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుంటే ఖచ్చితంగా అది రష్యాను ప్రొవోక్ చేసినట్టు అవుతుందని ఫ్రాన్స్ జర్మనీలు చెప్పిందే అందుకే ఆ దేశాలు మరోసారి కూడా చెప్తున్నాయి మన రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని మ్యాక్రాన్ అనడానికి కారణం అది అందువల్ల దౌత్యపరంగా రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్స్ను సెంటర్ స్టేట్ తీసుకొచ్చడానికి కూడా పుతిన్ ఈ మాట నెట్టాడు రెండు యుద్ధ భూమిలో రష్యాకు కొన్ని రివర్సెస్ ఇటీవల కాలంలో వచ్చిన మాట నిజం ముఖ్యంగా అమెరికా పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాల సహాయంతో ఉక్రెయిన్ బలగాలు రష్యాను కొన్ని కొన్ని చోట్ల వెనక్కి నెట్టగలిగాయి వాస్తవానికి రష్యా ఊహించలేదు ఇంత ప్రతిఘటన ఉక్రెయిన్ నుంచి ఉంటుంది అని రష్యానే కాదు ప్రపంచం కూడా ఊహించలేదు కానీ యుద్ధ భూమిలో ఉక్రెయిన్ గట్టిగా ప్రతిఘటిస్తూ వచ్చింది రష్యాను కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కు కూడా నెట్ట కిర్కీవ్ కర్సాన్ ఈ ప్రాంతాల నుంచి వెనక్కు నెట్టగలిగింది కానీ ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకున్నది ముఖ్యంగా డోంబాస్ ప్రాంతంలో సో అందువల్ల ఈ యుద్ధం కనుక ఈ క్షణం ఆగిపోయినా రష్యాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది ఆల్రెడీ రష్యా కొన్ని యుక్రేనియన్ ప్రాంతాలను ఆక్రమించుకుని ఉండేది ముఖ్యంగా రష్యన్ జాతీయులు ఎక్కువ ఉండేటువంటి క్రిమియాను ట్వంటీ ఫోర్టీన్లోనే ఆక్రమించుకున్నది ఇప్పుడు ఈ వార్లో డాంబాస్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నది అందువల్ల ఏ యుద్ధం కుదిరినా స్టేటస్కు మెయింటైన్ అవుతుంది సో యుద్ధం కుదిరినా కూడా ఆ రష్యా ఇప్పటికీ యుద్ధంలో సాధించిన అప్పర్ హ్యాండ్ను ప్రయోజనాల్ని స్థిరపరచుకునే అవకాశం ఉంటుంది అందువల్ల అది రెండవ కారణం అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు సహజంగా యుద్ధం విరమించినా కూడా లాభం తనవైపు ఉంటుందని థర్డ్ ఆస్పెక్ట్ ఏంటైతే అప్పర్ హ్యాండ్ ఉన్నవారు కొన్ని సందర్భాల్లో యుద్ధాన్ని కోరుకుంటారు కారణం ఇంకా అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉంటుంది అని కానీ రష్యా కూడా అర్థమవుతుంది ఈ యుద్ధం ఒక డెడ్లాక్కు చేరుకుంటుంది అని ఎందుకంటే ఇక ఈ యుద్ధం ఇంకా ముందుకు వెళ్ళడం అనేది ఇబ్బందికరంగా మారుతోంది అటు రష్యాకు చాలా ఎయిర్ పవర్ ఉన్నమాట నిజం భూమిపైన కొంత ప్రతిఘటన ఉక్రెయిన్ నుంచి ఎక్కువ ఎయిర్ పవర్లో రష్యా చాలా బలీయమైన శక్తి అందుకే రష్యా భారీ ఎత్తున దాడులు చేయగలుగుతోంది అయితే ఇప్పుడు తాజాగా జెలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికాకు వెళ్ళాడు అమెరికా మరో రెండు బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది ఇందులో ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ ప్యాట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ఇచ్చింది అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ఈవెన్ రష్యన్ గగనతలంలో కూడా ఉక్రెయిన్ నుంచి రష్యా ప్రతిఘటన ఎదుర్కోబోతోంది సో అందువల్ల ఈ అమెరికా ఇచ్చిన తాజా మిసైల్ డిఫెన్స్లు మిసైల్స్ సహకారంతో అందువల్ల ఈ యుద్ధంలో అంత సులభంగా ఉక్రెయిన్ ఆక్రమించుకొని ఉక్రెయిన్లో తన అనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్టాపించడం రష్యాకు సులభం కాదని అర్థమైపోయింది వాస్తవంగా రష్యా క్రిమియాను ఆక్రమించినంత సులభంగా ఉక్రెయిన్ సంగతి తేల్చేస్తారని అనుకున్నారు వారం పది రోజుల్లో కానీ ఈ స్థాయిలో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తూ వచ్చింది ఇప్పుడు అమెరికా ఇస్తున్నటువంటి ఈ కొత్త ఆయుధాల వల్ల ఎయిర్ పవర్లో కూడా ఉన్న సుపీరియారిటీని ఉక్రెయిన్ క్వశ్చన్ చేయబోతోంది అందువల్ల ఈ యుద్ధంలో చివరకు సంపూర్ణ అయితే రష్యాకు కూడా రాదు ఈలోగా రష్యన్ ఎకానమీ అమెరికా అనుకున్నంత డివాస్టేషన్ వినాశకరం కాకపోయినా కూడా గణనీయంగానే ఎకానమీ దెబ్బతిన్న మాట కూడా నిజం సో అందువల్ల రష్యా ఏంటంటే ఇక ఈ యుద్ధాన్ని కొనసాగించడం ఎక్కడికి పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉండడం వల్ల కూడా యుద్ధ విరమణకు అంగీకారం తెలపవచ్చు అందువల్ల ఇప్పటికీ మనకు స్పష్టత లేదు పుతిన్ నిజంగానే యుద్ధ విరమణ కోరుకుంటున్నాడా ఇది కేవలం ఒక వ్యూహాత్మక హిత్తుగడా దౌత్యపరమైన అఫెన్సివ్నా అనేది మనకు తేల్తుంది బట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కారణం అయ్యుండాలి